గుడ్ ఆఫ్టర్నూన్ కి గుడ్ ఈవినింగ్ కి మధ్యలో ఉన్నట్టుంది సో అందరికి స్వాగతం అయితే ఏం జరిగింది అని ఏ టు అదేనండి మన హండ్రెడ్ పర్సెంట్ తెలుగు మన ఆహాలో ఆల్వేస్ ఆహా కంటెంట్ ఇస్తూ ఉంటుంది ఆహా అనే కంటెంట్ ఇస్తూ ఉంటుంది ఆహా సో మరి ఈసారి కూడా ఏప్రిల్ సెకండ్ వై ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మన ముందుకు వచ్చేస్తుంది అనమాట అయితే ఇంతకుముందు మేము మాట్లాడుకుంటూ ఉన్నాం అక్కడ ఇంతకుముందు కూడా వేరే సినిమా ఇంటర్వ్యూస్ కూడా చేయడం జరిగింది శ్రీరామ్ గారితో ఆ రోజా పువ్వులు ఒకరికి ఒకరు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉన్నారు ఆయన రోజా పువ్వులని ఏ ఏ టైంలో పేరు పెట్టారో తెలియదు కానీ అంతే అంతే ఇలా ఉన్నారనమాట ఆయన అంతే ఫ్రెష్గా కనిపిస్తూ సో ఇప్పుడే సిమ్లాలో అంటే యాపిల్ పండు ఉంటారు కదా అలా ఉన్నారండి ఎలా మెయింటైన్ చేస్తున్నారో వేదిక మీదకి వచ్చిన తర్వాత తెలుసుకుందాం ఎస్ సో జక్కంపూడి గణేష్ ప్రెజెన్స్ ఏరుకొండ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రఘురామ్ గారు శ్రీనివాస్ అండ్ మురళి గారి నిర్మాణంలో బాలుగారి దర్శకత్వంలో వికాస్ గారి సంగీత సారథ్యంలో శ్రీరామ్ గారు రాహుల్ రామకృష్ణ నటించిన చిత్రమే వై ఎస్ ఇంకా రాహుల్ గా రాహుల్ రామకృష్ణ గారు గురించి చెప్పేది ఏముంటుందండి ఆయన ఒక జాతి రత్నం ఆయన ఒక ఆణిముత్యం ఎందుకంటే అమేజింగ్ సక్సెస్ సక్సెస్ని అందుకున్నారు ఆయన థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత క్రాక్ అనే చిత్రం వచ్చి సూపర్ సక్సెస్ అయితే ఆ తర్వాత నాకు తెలిసి ఈ ఈ సక్సెస్కి మొత్తం ఉన్న దుమ్ము కూడా దులి మొత్తం అంతా దులిపేశారు నాకు తెలిసి జాతి రత్నాలు పడి పడి నవ్వుకున్నాం అక్కడక్కడ దెబ్బలు కూడా తగిలే పడి పడి సో అఫ్ కోర్స్ అమేజింగ్ యాక్టర్స్ ఒక చిత్రంలో నటిస్తే అంతే అమేజింగ్గా ఉంటుంది బట్ ఈ టీజర్ ఎప్పుడైతే వచ్చిందో ఆహా ద్వారా మనందరి ముందుకి వచ్చిందో అప్పటి నుంచే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థమవుతుంది సో వైకుంఠపాలి అండ్ అలాగే డైరెక్టర్ చెయిర్ క్లాప్ బోర్డు కనిపించింది ఫస్ట్ ఫస్ట్ మోషన్ పోస్టర్లో ఆ తర్వాత కొంచెం కొంచెంగా రివీల్ చేశారు బట్ ఏం జరిగింది ఇందాక చెప్పినట్టు వైలో ఏం జరిగింది ఏ టు జెడ్ తెలుసుకోవాలంటే ఏప్రిల్ సెకండ్ వరకు ఆగాల్సిందే ఆహాలో వరల్డ్ ప్రీమియర్ మన ముందుకు వచ్చేస్తుంది ఆ రోజు ఎస్ ముందుగా మనందరినీ పలకరించిన టీజర్ ముందు చూసేద్దాం టీజర్ ప్లీజ్ లైట్స్ ఆఫ్ sound start camera action hey. i'm master zan lights on yes so టీజర్ చూస్తే అర్థమవుతుంది కదా సో నెక్స్ట్ ఇంకా ఎలా ఉండబోతుంది చూడాలి అని అనిపిస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు ట్రైలర్ అయితే చూపించడానికి ఇక్కడికి వచ్చాం ఎందుకంటే ఇది ట్రైలర్ లాంచ్ బట్ మొత్తం చూడాలి అంటే ఏప్రిల్ సెకండ్ ఆహాలో రిలీజ్ అయ్యేంత వరకు మనం ఆగాల్సిందే సో అయితే ఇవాళ ట్రైలర్ లాంచ్ ఎవరు చేస్తే బాగుంటుంది ఏ సినిమా అయినా నాకు తెలిసినంత వరకు థియేటర్స్ వరకు ఆడియన్స్ వరకు తీసుకెళ్లాలంటే ముందుగా అంటే ప్రధాన మాధ్యమం ఏముంటుందండి మీడియా తప్ప సో కోర్స్ మీడియా పర్సన్ సపోర్ట్ ఉంటేనే ఆ చిత్రం అనేది ప్రేక్షకుల్ని పలకరిస్తూ ఉంటుంది అది ఏ ప్లాట్ఫామ్ మీదైనా కూడా సో మీ అందరి సపోర్ట్ వల్లే అది సక్సెస్ అవుతూ ఉంటుంది సో అందుకనే ఇవాళ ట్రైలర్ లాంచ్ మీలోనే ఎవరైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి టీం అందరూ అనుకుంటున్నారు వై టీమ్ సో ఐ రిక్వెస్ట్ ఎవరైతే బాగుంటుంది అనేది ఓకే రవిచంద్ర గారు టీవీ నైన్ రవిచంద్ర గారిని వెదురాజుగా స్వాగతం పలుకుతున్నాను రవిచంద్ర గారు రవిచంద్ర గారిని వెతుకుతూ ఉన్నాను నేను నా కళ్ళు ఇటువైపు ఉన్నారాయన నా నా కళ్ళు అటువైపు వెతికాయి సో అలాగే జమిని గిరిధర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను గిరిధర్ గారు ఓకే ఓకే గిరిధర్ గారు అలా బయటకు వెళ్ళారంటండి ఆయన ఇలా రాగానే మళ్ళీ పిలుద్దాం బట్ ఎస్ మీ చేతుల మీదుగా మీడియా వారు అందరి తరపు నుంచి ఇప్పుడు వై ట్రైలర్ లాంచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ రవి గారు ట్రైలర్ ప్లీజ్ నీకు తెలిసిన ఒక మంచి రైటర్ ఎవరైనా ఉంటే చెప్పు సార స్పీడ్ కి తగ్గ రైటర్ ని తీసుకొచ్చి మీ ముందు పెట్టే బాధ్యత నాది జనరల్లీ ఎలాంటి జానర్స్ ప్రిఫర్ చేస్తావ్ క్రైమ్ మేడం క్రైమ్ లేదనా కొత్త పాయింట్ చెప్పగలవా సార్ ఓపెన్ చేస్తా మీ భర్త గారి జాతకంలో ప్రస్తుతం గడ్డుగాలం నడుస్తుంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేనేంటో మీకు ప్రూఫ్ చేసి చూపిస్తా సార్ అసలు ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నీకు నిన్నటి వరకు నాతో సినిమా చేయడమే ఓపెన్ తిరిగేవాడు ఫ్రెండ్ నమ్మితే ద్రోహం ఇలాంటివన్నీ కామనే కదా లోపల ఒకడు కిరికేస్తున్నాడు సార్ అడగచ్చా సార్ నువ్వు రెండు రోజులు బయటికి రానివ్వండి సుమారుగా నూట యాభై కోట్లు ఉండొచ్చరా నాకు యాభై కోట్లు ఇచ్చేయండి సార్ పాతిక లక్ష్యం నువ్వు క్రియేటర్వే కాదు గో క్రిమినల్ రెమినల్ వే ఒక్కొక్కసారి దాన్ని చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది తెలుసా నా బయట జనాలిన గురించి చేయమనుకున్నారు తెలుసు కదా నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి పోగొట్టుకున్నాస్తే నేను తిరిగి సంపాదించడానికి ప్రతివాడు పూరి జగనది కాదు కదా సార్ వాన్స్ తెలిసిన ఒక మంచి రైటర్ ఎవరైనా ఉంటే చెప్పు సార్ స్పీడ్కి తగ్గ రైటర్ ని తీసుకొచ్చి మీ ముందు పెట్టే బాధ్యత నాది జనరల్లీ ఎలాంటి జోనర్స్ ప్రిఫర్ చేస్తావ్ క్రైమ్ మేడం క్రైమ్ లేదనా కొత్త పాయింట్ చెప్పగలవా సార్ ఓపెన్ చేస్తా మీ భర్త గారి జాతకంలో ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది ఏమెక్స్ వచ్చేస్తున్నా నేను ఏంటో మీకు ప్రూఫ్ చేసి చూపిస్తా సార్ అసలు ఏం చేస్తున్నా అర్థమవుతుందా నీకు నిన్నటి వరకు నాతో సినిమా చేయడమే గొప్పం తిరిగేవాడు ఫ్రెండ్ కదా నమ్మితే ద్రోహం చేస్తా ఇలాంటివన్నీ కామనే కదా లోపల ఒకడు కిరికేస్తున్నాడు సార్ అడగొచ్చా సార్ నువ్వు రెండు రోజులు బయటికి రానివ్వండి సుమారుగా నూట యాభై కోట్లు ఉండొచ్చరా నాకు యాభై కోట్లు ఇచ్చేయండి సార్ పాతిక లక్షలు నువ్వు క్రియేటర్వే కాదు గొప్ప కరెమినల్ వే ఒక్కొక్కసారి తను చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది తెలుసా నా బయట జనాలు ఇనగ గురించి ఏమనుకుంటారో తెలుసు కదా నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఒక్కట్టుకున్న ఆస్తిని తిరిగి సంపాదించడానికి ప్రతి ఒక్కటి పూర్తి జగన్ అది కాదు కదా సార్ వావ్ లాస్ట్ పంచ్ మామూలుగా లేదు సో యా పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోవడానికి అఫ్ కోర్స్ బట్ ఎస్ ఇప్పటి వరకు ఆహాలో అయితే చాలా వరకు కంటెంట్స్ అంటే ఒరే బుజ్జిగా మనం చూసాం నవ్వుకున్నాము అండ్ కలర్ ఫోటో చూసాం ఆ సెంటిమెంట్కి కనెక్ట్ అయిపోయాం ఇప్పుడు ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో వై అన్న కంటెంట్ మనందరినీ ఈ ఫిల్మ్ మనందరినీ అలరించడానికి ఆకట్టుకోవడానికి ఏప్రిల్ సెకండ్ ఆహాలో ఒరిజినల్ కంటెంట్గా మన ముందుకు వచ్చేస్తుంది అనమాట సో అయితే మరి ఇప్పుడు ఇంత మంచి కంటెంట్ని మనందరికీ ఇవ్వబో ఇవ్వబోతున్నా ఎందుకంటే సెకండ్కి వస్తుంది కాబట్టి ఆల్రెడీ రెడీ చేసేసిన టీమ్ అందరినీ ఒక్కొక్కరిగా వెదిక మీదకి ఇన్వైట్ చేద్దాము అండ్ ఐ రిక్వెస్ట్ ముందుగా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ రఘురామ్ గారిని ఎదురాగా స్వాగతం పలుకుతున్నాము ఏరుకొండ ఎంటర్టైన్మెంట్స్ నుంచి అండ్ అలాగే చిత్రం బాగా వచ్చిందంటే దానికి అన్ని రకాల అంటే ఏ టు జెడ్ ఆయనకే ఇచ్చారండి క్రెడిట్ సో డైరెక్టర్ బాలు గారిని వ్యతిరేసంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ ఇందాక శ్రీరామ్ గారి గురించి చెప్పాను నేను ఆయన అప్పటి నుంచి ఇప్పటివరకు అలానే ఉన్నారని మేబీ ఆయన ఎప్పుడు పాజిటివ్గా ఉండడం కారణమై ఉండొచ్చు అండ్ అలాగే ఈయన కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు అలానే ఉన్నారండి నా చిన్నప్పుడు నేను యాంకరింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన నాకు సీనియర్ సో జమినీ సురేష్ గారిని స్వాగతం పలుకుతున్నాము అలాగే స్వాగతిస్తున్నాము రాసు సూపర్ సక్సెస్ఫుల్ గా సూపర్ స్పీడ్తో సక్సెస్ బాటలో అలా ప్రయాణించేస్తున్న ఇందాక చెప్పినట్టు యాక్టింగ్ లో ఆనిత్యమైన జాతిరత్నం అన్న సక్సెస్ ని అందుకున్న రాహుల్ రామకృష్ణ గారిని వేధురాసంగా స్వాగతం పలుకుతున్నాము సో అప్పుడు ఒకరికి ఒకరు రోజా పూలు ఇప్పటికీ ముద్ర వేసుకుంది మనసులో అంటే ఆయన అద్భుతమైన అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఏనండి సో శ్రీరామ్ గారిని మోస్ట్ హ్యాండ్సమ్ శ్రీరామ్ గారిని వేదిన స్వాగతం ఇస్తున్నాం అండ్ అలాగే ఆహా టీమ్ కూడా ప్లీజ్ వేదంగా స్వాగతం పలుకుతున్నాము యా ఈ ఫోటో తర్వాత జాయిన్ అవ్వండి అండ్ అలాగే ఆహా టీం ని కూడా ఒకసారి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఫోటో కోసం మాస్క్ తీయండి థ్యాంక్ యూ సో ఎస్ అయితే ముందుగా ప్రొడ్యూసర్ మాట్లాడడం అలవాటండి మాకు వేదిక మీద మీకే చేద్దాం అనుకుంటున్నాం మైక్ రఘురామ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సో వై చిత్రాన్ని తీయడానికి గల కారణాలు వై చిత్రం మొదలవడానికి గల కారణాలు సో వై అందరికీ నమస్కారం అండి ఫస్ట్ నేను మటుకు బన్నీవాస్ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండి నెక్స్ట్ ఆహా టీం మొత్తానికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సినిమా థియేటర్లో రిలీజ్ అయితే ఏ రేంజ్ రిలీజ్ వస్తుందో అంతకన్నా ఎక్కువ రిలీజ్ అయ్యి ఈరోజు మాకు ఆహా ఇస్తుందండి చాలా థ్యాంక్స్ ఆహా టీం అందరికీ నెక్స్ట్ మా హీరో శ్రీరామ్ గారు నెక్స్ట్ రాహుల్ గారు ఇంకా మీ గురించి అయితే చెప్పక్కర్లేదు సార్ మా డైరెక్టర్ బాలు గారి గురించి చెప్పాలండి ఆయనతో ఎలా ఉంటుందంటే నెక్స్ట్ సినిమా కూడా ఆయనతోనే చేయాలి అనిపించేలా ఉంటుందండి ట్రావెల్ మొత్తం మా ప్రొడ్యూసర్ సాయి కానీ జగదీష్ కానీ బాబీ కానీ శ్రీనివాసు మురళి అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారండి మా క్యాస్ట్ అంతా బాగా చేశారు జమ్ని సురేష్ గారు దేవయాని గారు అక్షయ చందర్ ముఖ్యంగా ఈ సినిమాకి డైరెక్టర్ బాలు గారు ఎలా చేశారో చోటాకే ప్రసాద్ గారు కూడా అంత బాగా చేశారండి నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ గురించి అయితే చెప్పాలి అసలు అల్టిమేట్ మ్యూజిక్ ఇచ్చారు మీరు రెండో తారీఖు చూస్తారు అని ఆయన ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చారో నెక్స్ట్ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి ఆల్ ద వెరీ బెస్ట్ సో ఇప్పుడు డైరెక్ట్ బాలుగారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ ఆర్డర్లో వచ్చేద్దాం అనుకుంటున్నాను సార్ నేను ఆర్డర్ ఆర్డర్ ఇది ఆర్డర్ అండ్ ఆర్డర్ బాలుగారు ప్లీజ్ థ్యాంక్ యూ మీడియా సో ఫస్ట్ నుంచి నన్ను మీరే పోషించారు కాపాడారు సో అలాగే ఈ సినిమా కూడా అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిజంగా ఆహాకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సో థ్యాంక్ యూ ఆహా టీమ్ ఇచ్ అండ్ ఎవ్రీ వన్ నిజంగా చిన్న సినిమాలు లేదా ఒక మిడ్ ఆఫ్ స్టేజ్ సినిమాలు అన్నింటిని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ఈ కోవిడ్ టైంలో ఎలా ఏంటి అని టెన్షన్ పడుతుంటే లేదా ఆహా అంతకన్నా ఎక్కువగా ప్రోత్సహించింది సో ఇంకా చాలా సినిమాలు వాళ్ళతో తీబోతున్నాం సో నెక్స్ట్ ఆల్మోస్ట్ కూడా కమిట్మెంట్ వాళ్ళతోనే ఉంది సో థ్యాంక్ యూ అండ్ ఈ పిక్చర్కి వస్తే నేను ఏదైతే రాసుకున్నానో హండ్రెడ్ పర్సెంట్ నిజంగా రాహుల్ గారు శ్రీరామ్ గారు వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు నా దానికన్నా వీళ్ళు చేసిందే ఎక్కువ సార్ సో ఇక రఘురామ్ గారి గురించి చెప్పాలి అంటే నాకు కూడా ఏం మాటలు లేవండి స్పీచ్లెస్ అని ఏం చెప్పినా ఓకే ఓకే అంతే సో ఫైనల్గా ఏప్రిల్ సెకండ్ రేపు రిలీజ్ అవుతుంది ప్లీజ్ వాచ్ అండ్ గివ్ మీ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాలుగారు ట్రైలర్లో మీరు చెప్తేనే బాగుంటుంది సార్ మీరు చెప్తే బాగుంటుంది థ్యాంక్ యూ బాలుగారు థ్యాంక్ యూ సో మచ్ సో డెఫినెట్గా ఏప్రిల్ సెకండ్ వైకి యూనో దానికంటే ముందున్న ఎస్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ యా దేవయానీ అంటే నేను దేవయాని గారు వస్తున్నారా అని అడిగాను నేను ఆ తర్వాత మీరు కనిపించారు నాకు సో కోర్స్ అంత మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు దేవయాని మాట్లాడతారు నేను సబ్ టైటిల్స్తో చెప్పాలా దానికి ఓకే అండి కూల్ వెరీ గుడ్ ఈవినింగ్ And uh, I've had a wonderful experience while shooting and while working with such great actors, such great artists, and it's been an honor, a total privilege to work with Sri Ram Sir, Rahul Sir, and uh, Suresh Sir. And uh, I look forward for the premiere. And I want you guys to please have a look, please watch, please give us blessings on April second only on Aha. Thank you. థ్యాంక్ యూ దేవి అని థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇప్పుడు జమినీ సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి సెకండ్ ఏప్రిల్ ఆహాలో వై సినిమా చూడబోతున్నారు చాలా కష్టపడి చేసాం అందరం ఇది అందరూ చెప్పే మాట కనుక నిజంగా కష్టపడ్డాం ఒక చోటు నుంచి ఇంకో చోటికి షూటింగ్స్లో పరుగులు పెడుతూ చేసాం బట్ ఫైనల్గా మీకు ఇందాక టీజర్ చూస్తే అదే ట్రైలర్ చూస్తే అర్థమే ఉంటుంది అద్భుతమైన సినిమా గొప్ప స్క్రీన్ ప్లేతో అంటే ఎవ్రీ సీన్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ బాలుగారు తయారు చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాలుగారు ఈ సినిమాలో నాకు కూడా ఒక మంచి వేషం ఇచ్చారు అది మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది ఇక ఫస్ట్ టైం నేను శ్రీరామ్ గారితో వర్క్ చేశాను మా గీత అన్నట్టు మనందరం కోరుకుంటాం రోజు యాపిల్ పళ్ళు తిన్నా కూడా ఇలా ఉండమేమో డైలీ ఒక యాపిల్ తిన్నా బట్ సచ్ నైస్గా అయినా ఆయనతో వర్క్ చేయడం అండ్ ఇంకొక ఫిల్మ్ కూడా వర్క్ చేస్తున్నాను ఎప్పుడు సరదాగా నవ్వుతామని మాట్లాడుతూ ఉంటారు అండ్ హీరోయిన్ అండ్ ఇంకా రాహుల్ నాది చాలా అద్భుతమైన సీన్ ఉంటుందండి చాలా ఎంటర్టైన్ అవుతారు ఆ సీన్ చూస్తే అండ్ రాహుల్తో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్రొడ్యూసర్ గారు కర్త కర్మ క్రియ అన్నీ మీరే సినిమాకి చాలా పేషెన్స్తో మాకు ఏం కావాలంటే అది టైంకి ఇచ్చి టైంకి అలాగే బాలుగారు పర్ఫెక్ట్గా సినిమా కంప్లీట్ చేసి రేపు మీ ముందుకు రాబోతుంది ఆహాలో వై అందరూ ఆహలో వైని చూసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని ముఖ్యంగా మీడియా మీరే ముందుండి మమ్మల్ని ముందుకు నడిపించాలి రథసారథులు మీరే వెనకాల రథంలో మేము అంతే థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఆల్ బెస్ట్ వై థ్యాంక్ యూ సో ఆల్ ది వెరీ బెస్ట్ సురేష్ గారు సో ఇప్పుడు ఆయన కళ్ళు చూడాలంటే స్క్రీన్ మీదే చూడాలేమో అండి ప్రమోషన్స్లో అయితే ఎప్పుడు క్లియర్ ఓకే లోపల ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ తెలియట్లేదు ఇప్పుడు రాహుల్ రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ సినిమా కథ నాకు బాలుగారు ఫస్ట్ టైం వాట్సాప్ వీడియో కాల్లో చెప్పారు ఆ చెప్తున్న క్రమంలో ఆయనకి పాపం ఎవరో ఎనిమిది సార్లు ఫోన్ చేశారు ఏడు ఏడు సార్లు ఆయన విన్నారు ఎనిమిదోసారి ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ కట్ చేసి మళ్ళీ కథ చెప్పారు షూటింగ్ వచ్చిన తర్వాత నాకు రఘురామ్ గారు పరిచయం అయ్యారు రఘురామ్ గారి పేరేంటి ఏరుకొండ మన సినిమా టైటిల్ పేరేంటి వై వై అంటే ఏరుకుండా అని తర్వాత తర్వాత అనుకున్నాను నేను అయితే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఆ రోజు ఫోన్ చేసిన మనిషి రఘురామ్ గారేట డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఉన్న అవినాభావ సంబంధాల్లో అదొకటి ఆ తర్వాత నాకు ఈ సినిమా నేను ఇప్పటిదాకా చేసిన ఫార్టీ ఫార్టీ ఫైవ్ ప్లస్ సినిమాజ్లో ఈ సినిమా చాలా స్పెషల్ ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఒక ఫుల్ ఫ్లెజ్డ్ యాక్షన్ సీక్వెన్సు లో భాగస్వామ్యం కాదు అంటే దాన్ని కడుపు నిండా మింగేసి పాపం శ్రీరామ్ గారి చెయ్యి ఆల్మోస్ట్ విరగొట్టేసి ఆ షూట్ మధ్యలో భయపడిపోయి ఆల్మోస్ట్ ఏడుపు స్టేజ్ దాకా వెళ్ళిపోయాను అనమాట కానీ సార్ నాకు ఇంకా ఆ రోజు నుంచి ఈరోజు దాకా మీ వేలు చాలా గట్టిగా పట్టుకునేందుకు నేను చాలా సారీ చెప్తున్నాను కానీ మీలాంటి ఫర్ ఎవర్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ యాక్టర్ వేలు పట్టుకొని మేము పైకి రావాలని కోరుకుంటాం సార్ మేము ప్రెస్ మీట్ కదా కొంచెం ఇలాంటి విచయం వేస్తూ ఉండాలి జమినీ సురేష్ గారు నేను ఇంతకుముందు అమెజాన్ సిరీస్లో మేము ఆయన నేను కలిసినప్పుడల్లా అంటే ఎందుకు నవ్వుతో తెలియదు కానీ జస్ట్ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతూనే ఉంటాం అంతే ఎందుకో తెలియదు మా చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ మాకు ఏదో పిచ్చి అనుకుంటారు లేకపోతే మేము తాగి సెట్కి వచ్చామనుకుంటారు అవి రెండు కాదు అంటే మొదటి కరెక్ట్ కావచ్చేమో ఆ తర్వాత దేవియాని గారితో ఫస్ట్ టైం పరిచయం ఈ సెట్ మీద పరిచయం అయింది బాలుగారిని ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు దేవి అని గారితో మీరు ఒక ఇంటిమేట్ సీన్ చేయాలి అని చెప్పి నేను అప్పటికప్పుడు ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయాను అక్కడి నుంచి ఆ షాక్ ఆయన అర్థం చేసుకొని సీన్ని మళ్ళీ రీరైట్ చేసి ఇట్ వాస్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వాకింగ్ విత్ యూ రఘురామ్ గారు ఆయన చూడండి ఎంత హ్యాపీ ఒక ప్రొడ్యూసర్ని ఎప్పుడైనా ఇంత హ్యాపీగా చూసారా మీరు హ్యాపీయెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు నేను ఇప్పటిదాకా చూసిన ప్రొడ్యూసర్లో హ్యాపీయెస్ట్ ప్రొడ్యూసర్ సార్ మీరు ఈ సినిమా తర్వాత మీరు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇలాగే ఎప్పుడు చిరునవ్వుతూనే ఉండాలి అని కోరుకుంటున్నాను నేను ఆ తర్వాత బాలుగారు అప్పటి నుంచి ఎప్పటిదాకా ఆ ఫోన్లు పగలగొట్టడాలు ఆ కోపాలు అవన్నీ పక్కకు పెట్టేస్తే ఆయన రాసిన థ్రిల్లర్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది చాలా మంచి మాటకారి జనాలతో చాలా తొందరగా ఇముడుకుపోయి కలిసిపోయి చ మంచి చమత్కారి ఇంకేమైనా పదాలు అందిస్తూ ఉండండి సరే అని మర్చిపోతూ ఉంటాను నేను ఓవరాల్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కరోనా లాక్డౌన్ తర్వాత ఐ థింక్ దిస్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ రైట్ ఆఫ్టర్ లాక్డౌన్ ఏ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించకుండా చేసాము అని చెప్పాను కానీ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఊరవతల చాలా త్వరగా ఈ సినిమా ఫినిష్ చేశాము నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ గురించి మేము మాట్లాడము ఎందుకంటే ఆయన మాట్లాడద్దు అని చెప్పారు నాకు ఆల్రెడీ బట్ ఓవరాల్ ఇట్ ఇస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ ఆహా ఫర్ గివింగ్ అస్ వెరీ వెరీ నైస్ బిగ్ రిలీజ్ ఫర్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రాహుల్ జీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలానే ఓటీటీలో అలా బిగ్ స్క్రీన్ మీద బోలడని సినిమాలతో అలా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఎస్ ఇప్పుడు శ్రీరామ్ గారు మాట్లాడతారండి బట్ ఆయన ముందు ప్రామిస్ చేస్తారు మీరు మీరు మీ సీక్రెట్ చెప్పాలి ఎలా ఎలా ఇన్నేళ్లగా ఇలానే ఉండడం ఎలా నేను స్కూల్ డ్రెస్లో ఉండేదాన్ని ఆంటీ అని పిలుస్తుంది ఇప్పుడు సినిమా వచ్చినప్పుడు సో ఎలా అదే మీరు ఒకసారి ఆ సీక్రెట్ నాకు ఖచ్చితంగా చెప్పాలి కొన్నిసార్లు నంబర్స్ గుర్తుపెట్టుకోకూడదు ఇంకా కరెక్ట్గా తొమ్మిది రోజులు అవుతే ఇరవై ఏళ్ళు అవుద్ది నేను సినిమాకి వచ్చి రోజా పుల్ రిలీజ్ అయింది టూ థౌజండ్ నేను స్టార్ట్ చేసింది టూ థౌజండ్ వన్ అండ్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఇయర్స్ టైం పోయింది అసలు అనిపించలేదు అసలు తెలియటం లేదు బట్ ఫీల్స్ గుడ్ ఇన్నేళ్ళు తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక పోడియంలో నిల్చునే అవకాశం దొరికింది కదా దట్స్ రియలీ నైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ కోవిడ్ తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడే అండి మళ్ళీ మన తెలుగు రాష్ట్రంలోనే వచ్చి ఇలాంటి అవకాశం దొరికింది దానికి మళ్ళీ నేను ఆహాకి మా ప్రొడ్యూసర్ గారికి మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తె ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ మా ఏరకొండ రఘురామ్ గారు ప్రొడక్షన్లో మా బాలుగారి డైరెక్షన్లో దర్శన్ గారి సినిమాటోగ్రఫీ తర్వాత మా వికాస్ వికాస్ గారి మ్యూజిక్ తర్వాత ఎడిటర్ వచ్చి చోటాకే ప్రసాద్ గారు ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ మా ఆర్టిస్ట్ ఇక్కడ రాహుల్ రామకృష్ణ గారు దేవ్యాని గారు సురేష్ గారు రఘురాంబ రఘుబాబు గారు తర్వాత అక్షయ నా లైఫ్లో ఒక షార్టెస్ట్ స్పాన్లో చేసిన ఒక సినిమా అది తెలుగు అయినా సరే తమిళ అయినా సరే ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఇదే అండి ఇట్ వాజ్ రికార్డ్ ఫర్ మీ బట్ మంచి ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి టైమ్ స్పాన్లో కూడా ఒక మంచి సినిమా చేయొచ్చు అనేది బాలుగారు చేసి చూపించారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దేర్ వండర్ఫుల్ ప్లానింగ్ చాలా మెథడాడికల్గా వచ్చి ప్లాన్ చేశారు అండ్ ఎస్ బయటికి వెళ్ళిపోయి ఒక చోట్ల ప్రశాంతంగా మేము ఈ సినిమా చేసాము అంటే ఏ ఒక షార్ట్ ఫాల్ లేకుండా మా బాగా చూసుకున్నాను మా ప్రొడ్యూసర్ గారు అంటే అలాంటి ఒక మంచి తిండి నేను ఎక్కడ తినలేదు నిజంగా చెప్తున్నాను నేను నా వంట మనిషిని అడిగాను వచ్చేసే బాబు అని రాహుల్ అని చెప్పాడు ఆయన ఇట్ ఆస్ అ వెరీ నైస్ థింగ్ అండ్ మంచి టీం వర్క్ రాహుల్ గారు చెప్పారు వేలు పట్టేసుకున్నారు ఎప్పుడు విరిగేదని సార్ ట్రస్ట్ మీ ఒక్కరోజైతే మై గాడ్ హార్ట్ స్టాప్ ఫర్ అ సెకండ్ ఏనుమో జరిగిపోయాయి అంతే ఏమో చేయించేసారు మా డైరెక్టర్ గారు పీకే దాగా విస్కీ బాటిల్ తాగిపించి ఏమార్క్ చేసి ఇలాంటి విషయాలన్నీ చేసి పా 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 ఆయన చూసి ఏ మార్కండి అమ్మాయికి లాగా ఆయన మైక్ లేకుండా అక్కడ దాకా గొంతు వినిపిస్తుంది అయింది ఈజ్ అ టాస్క్ మాస్టర్ వెరీ నీట్లీ క్లీన్లీ మేడ్ ఫిల్మ్ ఏది ఒక లైన్ క్రాస్ చేయకుండా కరెక్ట్గా చేసిన ఒక సినిమా మంచి థ్రిల్లర్ డెఫినెట్గా అందరినీ ఒక హెడ్జ్ ఆఫ్ సీట్లో పెడుతుంది అండ్ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా అయిపోయే ఒక సినిమా సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు అయిపోతుంది అని తెలియకుండా ఉండే ఒక సినిమా దట్ ఈస్ వాట్ ఎస్ ఎసెన్షియల్ ఒక థ్రిల్లర్కి అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు సినిమా చాలా ఆరోగ్యంగా ఉంది అంటే ఒక పక్క కరోనా వల్ల థియేటర్కి ఎందరు వెళ్తున్నారు వెళ్ళటం వెళ్ళకపోతున్నారు ఎలా లేకపోతున్నారు అనే విషయం ఉంది కదా అలాంటప్పుడు ఆహా వచ్చి మన దేవుడు మనకి ఇచ్చిన వరప్రసాదం లాగా ఇక్కడ తెలుగు సినిమాల్ని బాగా రీచ్ చేసేదాకా ఒక అవకాశం ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చి ఆహా ఐఎమ్ సో హ్యాపీ దట్ ఆహా ఇస్ రీచింగ్ అవుట్ టు మాలాంటి ఇలాంటి చిన్న సినిమాలు మిడ్ స్కేల్ సినిమాలు వీళ్ళకి ఒక మంచి అవకాశం ప్రేక్షకుల దాకా రీచ్ అయ్యే ఒక అవకాశం క్రియేట్ చేస్తున్నారు ఆఫ్ టు దాట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ మా సినిమా వచ్చి మీ చేతుల్లో మీ ద్వారా ప్రేక్షకులకు రీచ్ అవబోతుంది అండ్ ఎన్నో కోట్లు ప్రేక్షకులు చూడబోతున్నారు వెరీ హ్యాపీ అబౌట్ ఎట్ అండ్ నెక్స్ట్ కోవిడ్ మన అందరికీ చాలా ఒక పెద్ద ఒక స్ట్రెస్గా ఉనింది ఇంకా అవ్వలేదు సినిమా మళ్ళీ జరుగుతూ ఉంది మళ్ళీ ఆగకూడదు మళ్ళీ అందరికీ వచ్చి ఇబ్బంది అయిపోతుంది లెట్స్ బీ కేర్ఫుల్ స్టే సేఫ్ అండ్ స్టే హ్యాపీ వన్స్ అగైన్ మా ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ గారికి మా టీం ఆహాకి మై హార్ట్ఫుల్ సిన్సియర్ థ్యాంక్స్ అండ్ రాహుల్ గారు యు ఆల్వేస్ లుక్ గుడ్ మీ గడ్డం ఒక పెద్ద ఫ్యాషన్ స్టేట్మెంటు అది ఎన్ని లెవెల్స్ తగ్గినా అది చేంజ్ చూపిస్తూనే ఉంది అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యర్ న్యూ సక్సెస్ ఆల్సో వండర్ఫుల్ టాలెంట్ స్పాంటేనియస్ పర్ఫార్మర్ అండ్ సో ఆర్ ది అదర్స్ నైస్ వర్కింగ్ అండ్ మళ్ళీ ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ డెఫినెట్గా మంచి సక్సెస్ మీరు అందుకోవాలని తెలుగులో హండ్రెడ్ పర్సెంట్ నేను తెలుగులో మీరు ఇలా కనిపిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ వై టీమ్ అందరికీ కూడా అండ్ ఎస్ ఆహా ప్రణీత అందరికీ థ్యాంక్స్ మీడియా పర్సన్స్ అందరికీ సో మేము పిలిచిన ప్రతిసారి యు ఆర్ హియర్ టు సపోర్టర్స్ సో ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా ఒక షో ఏదో ఒకటి ఎంటర్టైన్ చేయడానికి రిలీజ్ చేయాలి అండ్ మేము ఎవ్రీ వీక్ అనుకుంటూ ఉంటాము అండ్ వై ఇస్ వన్ ఫిల్మ్ దట్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఏప్రిల్ సెకండ్న ఆహాలో రిలీజ్ అవుతుంది తప్పకుండా అందరూ చూడాలి అలాగే నెక్స్ట్ వీక్ దీని తర్వాత కూడా వీ హ్యావ్ లెవెన్త్ ఆర్ ఏప్రిల్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిజీ ఆన్ ఆహా అండ్ ద ఫన్ స్టార్ట్స్ విత్ వై సో వైతో మొదలుపెట్టి నెక్స్ట్ లెవెన్త్ ఆర్ చూసి అలా ఇంకా కొన్ని రిలీజెస్ ఉన్నాయి మేము అనౌన్స్ చేస్తాము సో ఇట్ వుడ్ బి రియలీ నైస్ దట్ ఎవ్రీబడి వాచెస్ అండ్ కీప్స్ వాచింగ్ కాంటెంట్ ఆన్ ఆహా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రణీత థ్యాంక్ యూ సో మచ్ ఓ అండ్ అ బిగ్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ దట్ ఈస్ హియర్ టు స్టార్ట్ ఆఫ్ అ గ్రేట్ సమ్మర్ ఫర్ ద టీమ్ అట్ ఆహా వైతో మేము సంచలనం స్టార్ట్ చేయబోతున్నాము అండ్ ఐ హోప్ దట్ ఇస్ గోట్ బి గ్రేట్ సమ్మర్ అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ కిక్ స్టార్టింగ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆహా థ్యాంక్ యూ ప్రణీత థ్యాంక్ యూ సో మచ్ యస్ ఏప్రిల్ సెకండ్ వరకు వెయిట్ చేయాలి ఆహాలో ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తెలుగు కంటెంట్ని మనందరికీ అందించే ఆహా ఏప్రిల్ సెకండ్ వైని అందించబోతుంది సో చూసి మంచి సక్సెస్ని మీరు కూడా అందించేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ కన్సోల్ టీమ్ అందరికీ ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే కరెక్ట్ గా పోస్టర్స్ పడుతున్నాయి ఆహా అనగానే వెనకాల ఆహా వచ్చింది ఇందాక సో మూవీ అంటే మూవీ వస్తుంది డేట్ అంటే డేట్ వేస్తున్నారు థ్యాంక్ యూ ఇంత సింక్ లో ఉన్నారు మీరైతే సో థ్యాంక్ యూ మీడియా మీ సపోర్ట్ ఇలానే అన్ని చిత్రాలకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము దిస్ ఇస్ గీతా బగస్